నిమ్మ సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే నిమ్మ రైతుల్ని నిరంతరాయంగా వెంటాడుతున్న సమస్య నల్లి పురుగులు, గజ్జి తెగులు సమస్య. సమస్యాత్మక నేలల్లో నాటిన తోటల్లోనూ, యాజమాన్యం సరిగా లేని తోటల్లో వీటి తాకిడి అధికంగా కనిపిస్తోంది. ఇవి ఆశించిన చెట్లు క్షీణించడంతో పాటు కాయ నాణ్యత లోపించడం వల్ల రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ తెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. నాటిన మూడవ సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడినిచ్చే పంట నిమ్మ. ఈ తోటల నుంచి ఏడాది పొడవునా కాయ దిగుబడి వచ్చినప్పటికీ నవంబర్ నుంచి వచ్చే పూత నుంచి రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ పూత నుంచి వేసవిలో కాయ తయారవుతుంది. వేసవిలో నిమ్మకాయకు అధిక డిమాండు ఉంటుంది, కనుక రైతుకు మంచి రేటు లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నిమ్మ తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సారవంతమైన మెట్టభూముల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఇటు తెలంగాణలో నల్గొండ, ఖమ్మంతో పాటు చాలా ప్రాంతాల్లో నిమ్మ తోటలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ తోటలకు చీడపీడల సమస్య అధికమైంది. మరి ఆ చీడపీడలేంటివి, వాటిని ఎలా నివారించాలో తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె. రవికుమార్. ఎక్కువగా సాగు చేసే ఉద్యాన పంటలలో మామిడి తర్వాత మనకు చీని నిమ్మ కూడా ఒకటి. ప్రస్తుతం చీని నిమ్మ దశలో చూసుకున్నట్లయితే మనకు మూడు రకాల చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మొదటగా చూసుకున్నట్లయితే మనకి నల్లి పురుగులు. ఈ నల్లి పురుగులు అనేటివి మనకు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి మనకు ఆకుపచ్చ నల్లి పురుగులు ఉంటాయి, అదేవిధంగా మంగు నల్లి అని కూడా రెండు రకాల నల్లి పురుగులు ఉండడం జరుగుతుంది. ఈ రెండు నల్లి పురుగులు కూడా మనకు నిమ్మల్లో కూడా ఆశించడం జరుగుతుంది. అయితే ఆకు నల్లి పురుగు చూసుకున్నట్లయితే ఇది ఆకుల నుంచి అదేవిధంగా కాయల నుంచి కూడా మనం రసం పీల్చడం వలన మనకు చిన్న చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనకు కాయ కూడా మనకు క్వాలిటీ తగ్గిపోయి అదేవిధంగా మార్కెటింగ్ అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు మంగు నల్లి కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు కాయల నుంచి రసం పీల్చడం వల్ల మనకు ముదురు గోధుమ రంగు మచ్చలు లేదా ఊదరంగు మచ్చలు ఏర్పడి ఆ కాయలు కూడా సరిగ్గా ఎదగక చిన్నగా ఉండిపోయి అదేవిధంగా మనకు ఆ కాయల తోళ్ళు కనుక చూసుకున్నట్లయితే మనకు మందంగా తయారైపోయి పెలుసుగా మారిపోతుంది. మనకు సస్యరక్షణలో భాగంగా మనం చూసుకున్నట్లయితే నల్లికి మనకు బాగా పనిచేసే మందులలో చూసుకున్నట్లయితే ఒకటి మనకు వెజిటబుల్ సల్ఫర్, అంటే నీటిలో కరికే గంధకం. ఇది లీటర్కి 3 గ్రాములు. అదేవిధంగా లేకపోతే గంధకం లేని సమయంలో మనకు డైకఫాల్ 3 లీటర్కి 3 మిల్లీలీటర్లు, లేకపోతే మనకు ప్రొపర్గేట్ అండ్ ఓమైటన్ దొరుకుతుంది, అది లీటర్కి 1 మిల్లీలీటర్లు. ఈ మూడు మందులలో ఏ మందులైనా మనం కనుక నల్లి వచ్చిన తొలి దశలు కనుక గమనించుకొని పురుగు మందులను మార్చుకుంటూ కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ నల్లి నుంచి కూడా నష్టము తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాయలు కూడా మంచిగా వచ్చి అదేవిధంగా ఎలాంటి మచ్చలు కూడా లేకుండా కూడా రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న స్టేజ్ నుంచి కూడా మనకు ఎక్కువ కూడా కాయలు తయారు, అదేవిధంగా ఆకుల మీద కూడా మనకి గొంగళ పురుగు అన్నీ కూడా ఎక్కువ ఆశించడం జరుగుతుంది. ఇవి ఆకుపచ్చలో ఉండే గొంగళ పురుగులు అవి ఎక్కువ కూడా మనకు ఈ ఆకుల మీద ఆశించడం జరుగుతుంది. అయితే ఇది దీన్ని ఏ విధంగా గుర్తించాలంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే తొలి దశలో ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ గొంగళ పురుగులు మనకు బ్లాక్ కలర్ అంటే నలుపు రంగులో ఉండిపోయి పైన కూడా మనకు తెల్లని చారలు ఏర్పడతాయి. దాని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే మనకు పక్షి రెడ్డ ఏ విధంగా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ కలర్లో, ఆ విధంగా కూడా మనకు ఈ గొంగళ పురుగులు కూడా నలుపు అదేవిధంగా తెల్లని చారలతో ఉంటాయి. ఎప్పుడైతే కనుక గుడ్ల నుంచి వచ్చిన ఈ గొంగళ పురుగులు అనేటివి ఆకుల మీద ఎక్కువ కూడా ఆశించడం జరుగుతుంది. తద్వారా ఆకులు అన్నిటి కూడా మొత్తం కూడా మనకు జల్లెడలాగా మారిపోయి అదేవిధంగా మనకు రంధ్రాల్లో ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనకు ఆకులు రంధ్రాలు ఏర్పడి ఇలాంటి గొంగళ పురుగులు కనబడినప్పుడు మనము గొంగళ పురుగు ఆశించినట్లుగా మనకు గుర్తించి మనకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. దాంట్లో మనకు చూసుకున్నట్లయితే బాగా పనిచేసే కెమికల్స్లలో గొంగళ పురుగు అయితే మనకు క్లోరోపైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, లేకపోతే డైమెథైట్ అదైతే 2 మిల్లీలీటర్లు, లేకపోతే డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ లీటర్కి. ఈ మూడు మందులలో ఏ మందులైనా మనము పురుగు మందులు మారుస్తూ కూడా వాడాలి. తద్వారా కూడా మనకు ఈ పురుగు నుంచి కూడా బయట నష్టం కూడా బయటపడే అవకాశం ఉంటుంది, కాబట్టి మంచి దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనము ఎక్కువగా మనకు నిమ్మలో చూసే తెగుళ్ళల్లో చూసుకున్నట్లయితే ఈ గజ్జి తెగులు, అంటే మనకు ఎక్కువ క్యాంకర్ తెగులు అనే ఎక్కువ ఉంటాం. ఈ క్యాంకర్ తెగులు అనేది కూడా సర్వసాధారణంగా వచ్చే తెగుళ్ళల్లో ఒకటి కామన్గా ఉంటుంది చీని నిమ్మలో కూడా. అయితే ఏ విధంగా ఇది దీని యొక్క లక్షణాలు గుర్తు చూసుకున్నట్లయితే ఈ తెగులు అనేది కూడా మొత్తం మన మొక్క అంతా కూడా వ్యాపిస్తుంది, అంటే మనకు
చిన్న కొమ్మల మీద కనబడుతుంది, పెద్ద కొమ్మల మీద కనబడుతుంది, లేత కొమ్మల మీద కనబడుతుంది, కాయల మీద కనబడుతుంది, అదేవిధంగా కాండం మీద కనబడుతుంది. ఒక్కోసారి ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు వేరు వ్యవస్థ మీద కూడా ఈ తీగలు కూడా ఆశించి నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ కూడా మనకు నిమ్మలో కనబడే ప్రధాన సమస్య. అదేవిధంగా ఎప్పుడైతే కనుక మనకు కాయల మీద కనబడేటప్పుడు కూడా కాయలు కూడా మనకు సరిగ్గా ఎదగకుండా, అదేవిధంగా కాయల మీద కూడా మొత్తం కూడా ఈ క్యాంకర్ అనేది కూడా ఎక్కువ కూడా ఫామ్ అవడం వల్ల ఒక్కోసారి చెట్టు మొత్తం కూడా వ్యాపించడం వల్ల చెట్టు అంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఒక్కోసారి ఎప్పుడైతే ఈ తెగులు ఆశించిన మొక్కలు కనుక చూసుకున్నట్లయితే మనకు అలాంటి చెట్లు కూడా మనకు ఎండిపుల్లు అనేది కూడా ఎక్కువ కనపడం, అంటే చెట్లు ఎండిపోవడం వల్ల కూడా మనకు ఎండిపుల్లు ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి ఏమవుతుందంటే మనకు కాయల మీద అదేవిధంగా చెట్ల మీద కూడా మనకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మనకు నివారణ కనుక చూసుకున్నట్లయితే మనకు 10 లీటర్ల నీటికి మనకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, అదేవిధంగా 1 గ్రాము మనకు స్ట్రెప్టోసైక్లిన్లో కలిపి కనుక 20 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ మన గజ్జి తెగుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తెగుల్ని తట్టుకునే రకాలు, అంటే ముఖ్యంగా మనకు బాలాజీ లాంటి రకాలు కనుక సాగు చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని కూడా మనకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. తెగుళ్లను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపడితే ఆ ప్రభావం దిగుబడిపై అంతగా ఉండదు. ఏటా మే జూన్ నెలల్లో ఎండు కొమ్మలను కత్తిరించి చెట్లకు గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్లు చూసుకుంటే గజ్జి తెగులు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్తగా తోటలు వేసే రైతులు తెగులను తట్టుకునే బాలాజీ రకాన్ని సాగుకు ఎంచుకోవడం ఉత్తమం.